హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆ పదవికి వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా. రేసులో ఉన్నది ఎవరు? వైసీపీ చీఫ్ మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లా జడ్పీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుంది అని అందరికీ టెన్షన్ మొదలైంది. ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ పదవి మీద పలువురు నాయకులు కన్నువేశారు. May 13వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జడ్పీ చైర్మన్ పదవిలో ఉంటూ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆయన పదవికి రాజీనామా చేశారు. జిల్లా కలెక్టర్ విజయరామరాజును కలిసిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన లేఖను అందించారు. అంతకుముందు పలువురు జడ్పీటీసీ సభ్యులు స్థాయి సంఘం సంఘాల సమావేశాలు నిర్వహించిన అనంతరం ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆయన పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి కడప జిల్లా తదుపరి జడ్పీ చైర్మన్ ఎవరనే విషయంపై ఇదే సమావేశంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చర్చించారని తెలిసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పులివెందుల రూరల్ జడ్పీటీసీ సభ్యుడు చనిపోవడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో ఒట్టిమిట్ట జడ్పీటీసీ సభ్యుడి ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ సందర్భంగా కడప జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నికలు రసవత్రంగా మారనున్నాయి. పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట జడ్పీటీసీ సభ్యుడు శివప్రసాద్ రెడ్డి కడప జిల్లా జడ్పీటీసీ చైర్మన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. మొత్తం మీద ఉమ్మడి కడప జిల్లా జడ్పీటీసీ చైర్మన్ ఎన్నికలు రసవత్రంగా మారాయి.